బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో అయితే ఈ మరువ మొక్క గురించి అండి ఈ మరువ మొక్క ఈ సీజన్లో అయితే ఎక్కువ పెరుగుతుందండి మార్చి ఏప్రిల్ మే నెలల్లో దీని పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఈ టైంలోనే పూత అనేది ఎక్కువ వస్తుంటుంది ఆ పూత రాకుండా మనం ఎప్పటిదప్పుడు కట్ చేస్తూ ఉండాలండి చాలా మందికి మరో మొక్క బతకదండి ఈ నర్సరీలో తెచ్చేసుకున్నా కానీ కొద్ది రోజులకే చనిపోతూ ఉంటుంది దానికి కారణాలు ఏంటి మనం ఈ మొక్కని ఎలా చూసుకోవాలి అనే దీని కేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క దీని ఏజ్ అయితే సెవెన్ మంత్స్ అండి నేను సెవెన్ మంత్స్ కిందట ఒక కొమ్మ మరువం కొమ్మ తెచ్చి నాటుకున్నాను ఇందులో అదే బాగా వేర్లు పెట్టుకొని ఇంత పెద్దగా గ్రోత్ అయిపోయి బాగా వచ్చింది ఇప్పుడు ఈ మొక్కకి పూలు అనేటివి ఎక్కువ వచ్చేస్తున్నాయి మనం ఇవన్నీ ఉంచకూడుతూ కట్ చేయాలి ఇలా ఈ మొక్క వండడం వల్ల ముదురు మొక్కలు ఈ పూలు వండడం వల్ల ఈ మొక్క అనేది తొందరగా ఎండిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది నా పాత మొక్క కూడా అలాగే ఎండిపోయింది తర్వాత తెలిసింది అది ఎలా ఎందుకు ఎండిపోయింది అనుకుంటే నేను ఈ పూలన్నీ కట్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల ఆ మొక్క ఎండిపోయింది అందుకని నేను ఇప్పుడు ఈ ముదురు కొమ్మల్ని పూల్ని అన్నిటినీ కట్ చేసేస్తున్నాను ఈ మరువం కొమ్మ అనేది ఎప్పుడు లేతగా ఉన్న ఉండియాలండి కొంచెం కొమ్మ ఉదిరింది స్టెమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ కొమ్మని మనం కట్ చేసేస్తూ ఉండాలి అలా కట్ చేస్తూ ఉన్నప్పుడే లేత కొమ్మలు చిగుర్లు ఎక్కువ పెట్టుకొని చెట్టు అనేది బాగా బుషీగా బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ మరువం మొక్కకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దీని సాయిల్ అనేది ఎప్పుడు బాగా లూజ్గా ఉండాలి కోకోపీట్ వర్మీ కంపోస్టు మట్టి మనం అన్ని చెట్లకి ఎలా మిక్స్ చేస్తామో అలాగే దీనికి కూడా పార్ట్ మిక్స్ చేసి పెట్టుకోవాలి దీనికి వాటర్ అనేది నార్మల్గానే ఉండాలండి ఎక్కువ వాటర్ స్టోరేజ్ అనేది ఉండకూడదు ముఖ్యంగా హోల్ అనేది కంపల్సరీ ఉండాలి డ్రైన్ హోల్ అనేది మనం ఎప్పుడు నీరు పోసినా దానికి ఎంత కావాలో అంతే తీసుకుని మిగిలిన వాటర్ని బయటికి పంపించేలాగా హోల్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడైతే మనము దీనికి ముఖ్యంగా నైట్రోజన్ అనేది అవసరం మనకి ఎందుకంటే దీంట్లో పూలు అనేవి ఎక్కువ రావు కదా ఆకులే మనకి ఎక్కువ కావాలి మరొక అంటేనే మనకి స్మెల్ వచ్చేదానికి దాని ఆకులే మంచి స్మెల్ వస్తే ఆకులు కావాలి సో దీనికి మంచి స్మెల్ వస్తూ బాగా చెట్టు గుబురుగా పెరగాలంటే నైట్రోజన్ కంపల్సరీ అందివ్వాలి అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో అన్ని మొక్కలకి ఇస్తుంటాం కదా బియ్యం కడిగే నీళ్ళు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బనానా ఫెర్టిలైజర్ మనం ఆనియన్ టీ పౌడర్ ఫెర్టిలైజర్ అన్ని నార్మల్గా అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో అట్లానే దీనికి కూడా ఇస్తే సరిపోతుందండి దీనికి పురుగు అనేది పెద్ద ఏమీ రాదండి అప్పుడప్పుడు లైట్గా వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చీడపీడల బాధ అనేది అస్సలు ఉండదండి అంతేనండి ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరువు మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది ఈ ఎండల కాలంలో అస్సలు ఎండలో ఎక్కువసేపు ఉండకూడదండి నేను అట్లాగే ఎండలో వదిలేయడం వల్ల చెట్టు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది దీన్ని కొంచెం షేడెడ్లో పెట్టుకోవాలి ఈ సమ్మర్ ఒక టూ మంత్స్ మాత్రం కొంచెం షేడెడ్లో పెట్టుకోవాలి తర్వాత నార్మల్గా పెట్టేసినా సరిపోతుంది ఇందాక కట్ చేసుకున్నాం కదా మరువు కొమ్మలు వాటిలన్నిటిని నేను తీసుకొచ్చి ఇలా ఒక బకెట్లో మట్టిలు ఖాళీగా ఉంటే దాంట్లో గుచ్చి పెడుతున్నాను ఇవి కొంచెం ఏర్లు అవి వచ్చి బాగా కొంచెం పెరిగాక నేను వాళ్ళకి వెళ్ళి ఫ్రెండ్స్కి లేదా వేరే పాటలో నాటుకునేకి ఇలా పెట్టుకుంటున్నాను మాది గార్డెన్ అనేది క్లీనింగ్ జరుగుతుందండి అందుకే చుట్టుపక్కలంతా బాగా గలీజ్గా ఉంది ఇది ఇంతకుముందు నేను పూలు తుమ్చేటప్పుడు ఒక కొమ్మ ఇరిగిపోయింది దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని ఇందులో గుచ్చిపెట్టాను అది చూడండి అంత బాగా పెరిగిందో ఈ చిన్న దానికి కూడా ఇప్పుడు మొగ్గలు అనేటివి పూలు అనేటివి వచ్చేస్తుంది ఈ సీజన్ అలాంటిది మనం ఈ మొక్కని ఎన్నిసార్లు కట్ చేస్తుంటే అంత బాగా అంత బుషిగా పెరుగుతుందండి కొమ్మలు ముదర్నీకుండా ఎప్పుడప్పుడు కట్ చేసేస్తూ ప్రతిరోజు డైలీ పూజ కోసం వాడుకుంటూ ఉండండి ఈ మరువం ఆకుల్ని కనకంబరాలు మల్లెపూలతో కలిపి కట్టుకుంటే చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంటుంది పెట్టుకునేదానికి మనం పెట్టుకునేదానికి పూజకి వాడుకునేదానికి దేవుడికి అలంకారం చేసుకునేకి చాలా బాగుంటుంది ఇది ఈ కనకంబరాలు కూడా మన గార్డెన్లో వచ్చినవేనండి ఇది సమ్మర్ అంటేనే మెయిన్ మల్లెపూలు కనకంబరాలు వాటి జాతగా మరువం వేసి కట్టుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది మన ఇవి నేను ఇలా కోసి హారం కట్టాను మల్లెపూలు కూడా కొన్ని ఉన్నాయి కానీ అవి కట్టలేదు ఒటి కనకంబరాలు మరువ మాత్రమే ఇలా కట్టి దేవుడికి పెట్టేకి రెడీ చేసుకున్నాను పొద్దున్నే పూజకి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మీరు కూడా మరువ మొక్కని చాలా సింపుల్గా ఈజీగా నాటుకోండి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి